ఏపీలో ఆయా పార్టీలు పోటీ చేసే సీట్లు ఎట్టకేలకు లెక్క తేలాయి ఒక్క జనసేన మాత్రమే మూడు అసెంబ్లీ స్థానాలకు ఒక పార్లమెంటు స్థానానికి జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇక రాయలసీమలో కీలకమైన అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి టిడిపి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాను పరిటాల రవీంద్ర శాసించేశారు ఆయన దారుణ హత్య అనంతరం ఆయన భార్య సునీత కుమారుడు శ్రీరామ్ రాజకీయాల్లోకి యాక్టివ్ గా పనిచేస్తున్నారు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు పరిటాల సునీత ఐదేళ్ల పాటు ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ తరఫున రాప్తాడు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పరిటాల సునీత పోటీ చేస్తున్నారు ఇక ధర్మవరం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోనుగుంట్ల సూర్యనారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ధర్మవరంలో ఐదేళ్లుగా టీడీపీ కార్యక్రమాలను పరిటాల శ్రీరాం నిర్వహిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో ధర్మవరం సీటును పరిటాల శ్రీరాం ఆశించారు అయితే ధర్మవరంలో బీజేపీ పోటీ చేస్తుండటంతో ఈ సీటుపై వరదాపురం సూరి కన్నేశారు ఒకవేళ టీడీపీ పోటీ చేసినా ఆ పార్టీలోకి వచ్చి సీటు దక్కించుకోవాలని సూరి తెగ ట్రై చేశారు అయితే ధర్మవరం సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది అయితే సీటు మాత్రం వరదాపురం సూరికి దక్కలేదు లాస్ట్ మినిట్లో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కమలం అభ్యర్థిగా బరిలో నిలిచారు ఈ సీటు వెనకాల పరిటాల కుటుంబమే చక్రం తిప్పిందనే టాక్ నడుస్తోంది ఈ మేరకు బీజేపీ టీడీపీ పెద్దలను మేనేజ్ చేశారనే ప్రచారం వినిపిస్తున్నారు తమకు సీటు దక్కని నేపథ్యంలో వరదాపురం సూర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు దక్కకూడదనే పట్టుదలతో పరిటాల కుటుంబం వ్యవహరించిందనే ప్రచారం జరుగుతోంది ఇక అనంతపురం అర్బన్లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టీడీపీ సీటు ఇవ్వలేదు కొత్త అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు సీట్ ఇచ్చారు ఈ మేరకు తాజా జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పేరును ప్రకటించారు దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరికి నిరాశ ఎదురైంది అనంతపురం అర్బన్ సీటు విషయంలోనూ పరిటాల కుటుంబమే చక్రం తిప్పిందని టాక్ నడుస్తోంది ఎందుకంటే ఈ సీట్ దక్కించుకున్న వెంకటేశ్వర ప్రసాద్ పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడుకు మాజీ ఎంపీపీ గతంలో ఆయన రాప్తాడు మండల ఎంపీపీగా పనిచేశారు ఇప్పుడు ఆయనకు అనంతపురం అర్బన్ సీటు దక్కడం వెనక పరిటాల కుటుంబమే చక్రం తిప్పిందనే వాదన వినిపిస్తోంది అనంతపురం జిల్లా రాజకీయాల్లో తమ కుటుంబ ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ప్రభాకర్ చౌదరి వ్యవహరిస్తుండడం వల్లే పరిటాల కుటుంబం ఆయనకు సీటు దక్కకుండా చెక్ పెట్టిందనే ప్రచారం జరుగుతోంది